भारत माता की भाई बढ़ते तो रहे हैं। भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम वंदे वंदे राम, 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 वन वन राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం శివరాజ్ సింగ్ చౌహాన్ గారి నాయకత్వం జై శ్రీరామ్ అందరికీ నమస్కారాలు ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగుల పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుసరిస్తున్న నియంతృత్వ నియంత్రాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో చేపడుతున్న కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మూడు వచ్చిన తీరుకు నిరసనగా చేపట్టే ఆందోళనకు ఒక భరోసా కల్పించడానికి ఆశీర్వదించడానికి మధ్యప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రులకే స్ఫూర్తి పదార్థ మన అందరి ప్రియతమ నేత శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎప్పుడు సమస్య ఉన్నా ప్రతి నిమిషము స్పందిస్తూ మనకు ఒక భరోసా కల్పిస్తూ అనేక సూచనలు సలహా ఇస్తూ మనకు ముందు నడుపుతున్న రాష్ట్ర ప్రభారి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ సిగ్జీ భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాక్క డికే అర్ణక్క భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఈ త్రీ సెవెంటీన్ జీవో కానీ భారత్ త్రీ సెవెంటీన్ జీవోను సవరించేవారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో జరుగుతున్న దాడులకు నిరసనగా అనేక కార్యక్రమాలను మొన్నటి నుంచి నిర్వహించడానికి రాబోయే రోజులు నిర్వహించడానికి నిర్వహిస్తున్నటువంటి దానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మనందరి ప్రియతమ నేత డాక్టర్ కె లక్ష్మణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు మన అందరి నాయకుడు హిందూ హృదయ సామ్రాట్ శ్రీ డాక్టర్ రాజా సింగ్ గారు మొన్ననే హుజరాబాద్ గడిలను బద్దలగొట్టి కేసీఆర్ గడిలను బద్దలగొట్టి భారీ మెజార్టీతో గెలిచినటువంటి మా అన్న ఈటల రాజేంద్ర గారు మాజీ పార్లమెంట్ సభ్యులు హుజరాబాద్ ఇన్ఛార్జ్ గతంలో దుబ్బాక ఇన్ఛార్జ్ నెక్స్ట్ ఇన్ఛార్జ్గా సిద్ధంగా ఉన్నటువంటి మా అన్న జితేంద్ర గారు మాజీ రాజ్యసభ సభ్యులు భారత జనతా పార్టీ జాతీయ కారుగ సభ్యులు మా అన్న గరికపాటి మోహన్ రావు గారు మా గురువర్యులు మనందరి సీనియర్ నాయకులు మనందరి స్ఫూర్తి ప్రదాత మాజీ అధ్యక్షులు శ్రీ నల్లు ఇంద్రసరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జాతీయ కారువ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వివేక్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమ గారు మరో ప్రధాన కార్యదర్శి సోదరి బంగారు శృతి గారు అదేవిధంగా వేదిక పెద్దలందరూ కూడా నాయకులకు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇంతకుముందు రాజాభాయ్ చెప్పాడు ఇంతకుముందు రాజాభాయ్ చెప్పాడు ఇంతకుముందు కేఎస్లు జైలు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడతారని చెప్పి కేసీఆర్ అనుకుంటున్నాం పాపం అట్లా భయపడతారా అన్న కేసులకు భయపడతారా ఎంతమంది సిద్ధం సిద్ధమో చేతులు ఒక్కసారి కెమెరాలు దింపురా ఇది టిఆర్ఎస్ ఉన్నావు కాంగ్రెస్ ఉన్నావు ఎంతమంది జైలు పోతున్న బయటికి వెళ్ళిపోతారు అక్కడ నుంచి నా భారతీయ జనతా పార్టీ కార్యకర్త చేతులు ఒకసారి గట్టిగా చేతులు భారత్ మాతాకి భారత్ మాతాకి అందుకే కేసీఆర్ చెప్తున్నా కేసీఆర్ కేసీఆర్ నువ్వు కేసులు అరెస్ట్ లేని ఆయుధంగా మారుస్తే కేసులు అరెస్ట్లే ఆ విధంగా అరే జైలు బంధించాలే భారతీయ జనతా పార్టీకి ఉద్యమ గడ్డగా పోరాటగా గడ్డగా మారుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి భయపడే ప్రసక్తి లేదా అనేక కేసులు మా మీద ఉన్నాయి ఇక్కడ ఉన్న రాజాసింగ్ మీద వందకు పైగా కేసులుంటే ఇలా ప్రజలు గెలిపించిన నేతగా ఇలా రాజాసింగ్ ప్రజల మధ్య తిరుగుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి దొంగతనంలో లంగతనంలో భారతీయ జనతా పార్టీ కబ్జాల కోసమే జైలు కోరు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ధర్మం కోసం దేశం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి బండి సంజయ్ కి జైలు కొత్త కదా కేసీఆర్ ఉన్నాడు తొమ్మిదవసారి జైలుకు పోయినా కేసీఆర్ తొమ్మిదవసారి జైలు అదే జైల్లో ఉన్నా అదే బ్యారక్ లో ఉన్నా మళ్ళా అదే జైలు కూడా బండి సంజయ్ సిద్ధంగా ఉంటాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు బరిదగించి బలిపెక్కి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఉసురు పోసుకుంటూ ఉపాధ్యాయుల ఉసురు పోసుకుంటూ ఇలా ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల నిరుద్యోగుల ఉసురు పోసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నీ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అత్యధిక సభ్యత ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ నీ పార్టీ 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 నీ నీ గింత గింత కేసీఆర్ రాష్ట్రంలో నువ్వు ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఉన్న విషయాన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఏం తప్పు చేస్తాం కేసీఆర్ మేము భారతీయ జనతా పార్టీ ఏం తప్పు చేసిన కేసీఆర్ ఇప్పటికీ మా అప్పటికే శోభ దళిత మహిళ మాజీ శాసన సభ్యురాలు హైకోర్టు తప్పు కూడా దళిత మహిళను చూడకుండా మాజీ శాసన సభ్యులను చూడకుండా ఇలా తీసుకుపోయి బొడిగ శోభకను జైల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదుగురు కార్యకర్తలు ఇంకా జైల్లో ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వం పోలీసుల వ్యవహార శైలి వల్ల ఇలా నా తమ్ముడు మధు కాలు విరిగిందన్న మా అక్క పద్మక్క కాలు విరిగిందన్న మా డాక్టర్ ప్రణిత్ రెడ్డి కాళ్ళు చేతులు రెండు విరిగినాయన్న నా తమ్ముడు కిరణికి విరిగింది అన్న నా తమ్ముడు కిరణ్ది ఇలా నా ప్రసన్న తమ్ముంది చెంప మొత్తం కన్ను పోయే ప్రమాదం ఏర్పడిందన్న నా తమ్ముంది ఇట్లా ఎంతమంది నా వేల మంది వందలాది మంది కారకర్తలు ఇప్పటికీ లెక్కలేదన్న ఎక్కడ ఎవరు రెస్ట్ తీసుకుంటారు ఇప్పటి లెక్కలేదన్న ఎవరి కోసమన్నా చేసింది మీకోసం చేస్తున్నాం ఉపాధ్యాయుల కోసం చేస్తున్నాం నిరుద్యోగ యువత కోసం చేస్తున్నాం ఉద్యోగుల కోసం చేస్తున్నాం అన్న పోరాటం అయినా గాయపడ్డ కార్యకర్తలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ జైలుకైన కార్యకర్తల నాయకులు కానీ ఎవ్వరు భయపడతలేరు నా కాళ్ళు మంచిగా కావాలి నా చేతు మంచి కావాలి వెంటనే యుద్ధ భూమిలో తిరగాలే ఈ ధర్మ యుద్ధంలో కేసీఆర్ తాడో పేడ చేసుడే కేసీఆర్ సంగతి ఏందో చూసుడే అని చెప్పి అలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ వన్ డే మాత్రం అంటూ జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గర్జిస్తూ ఈ తెలంగాణ రథంలో కాశాపు జెండా నెత్తుకొని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గడిలో ఉన్న ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో తాగివన్న ముఖ్యమంత్రి ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏం పాపం చేసిన ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు త్రీ సెవెంటీ నుంచి ఓ జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం అని కళ్ళు తలబడతాయో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి అందుకే భారతీయ జనతా పార్టీ ఉద్యోగ ఉద్యోగులకు అప్పీల్ చేస్తున్నాం మేము ఉపాధ్యాయ వర్గాలకు అప్పీల్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న ఆదేశాలు ఇచ్చారు రేపే జైన్ కావాలని చెప్పి నేను సోదరులారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీకోసం మేము వస్తున్నాం అరే మా నాన్న ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుని కొడుకుగా ఈ రోజు స్పందిస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలారా బాధ అనిపిస్తున్న మీ బాధలు చూస్తుంటే మీరందరూ బాధపడుతుంటే నా కన్న తండ్రి బాధపడ్డే అనిపిస్తుంది కాబట్టి నా రక్తం ఉడుతుంది నా రక్తం మసులుతుంది అందుకే ఈ మూర్ఖుని వదిలిపెట్టే పరిస్థితి లేదు ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమ కారుచ్చి ఉరికిచ్చి కొట్టిరు ఈ టిఆర్ఎస్ పార్టీ కరగతని ఈ ముఖ్యమంత్రిని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతున్నటువంటి వాళ్ళను ఇలా సంకలన చేసుకొని ఈ రోజు ఆ రోజు కష్టపడి సకల జన సమ్మె పెడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని వృద్ధుతం చే ఆ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను ఈరోజు వాళ్ళను పక్క పెట్టుకొని ఉరికిస్తున్న తీరును ఒక్కసారి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఒక్కసారి విమర్శ చేసుకోండి ఎన్ని రోజులన్నా మీరు కామ కూర్చుంటారు మీ జీవిత సమస్య అన్న మీ కుటుంబాల సమస్య అన్నా తల్లిదండ్రులకు దూరమై ఇలా పిల్లలకు దూరమై సొంత ఊరుకు సొంత ఒంటికి ఇంటికి దూరమై ఎక్కడో పోయి ఉద్యోగం చేసే కర్మ మీకు వచ్చిందన్న భయపడకండి మీకోసం ఉద్యమిస్తాం డాక్టర్ లక్ష్మణ్ గారు ఇన్ఛార్జ్ మొన్న కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు నా యాత్రను దీక్షను ప్రారంభించడానికి వస్తే ఒక ఓబీసీ నాయకుడు ఒక జాతీయ నాయకుడు మాజీ శాసన సభ్యుడు చూడకుండా ఇలా అర్ధరాత్రి తీసుకుపోయి ఉదయం ఆరు గంటల వరకు మా లక్ష్మణను చలిలో కూర్చొని మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదంతా ముఖ్యమంత్రి డైరెక్షన్లో జరిగింది మా చెల్లె బాధపడే లక్ష్మణ్ గారి ఫేస్బుక్ చూసిన తర్వాత సోషల్ మీడియా చూసినాక నాకు ఫోన్ చేసిందన్న లక్ష్మణ్ గారు పంపించండి లక్ష్మణ్ గారు చల్లే ఉన్నారన్నా లక్ష్మణ్ గారు చూస్తే బాధ అనిపిస్తుంది అన్న వెంటనే విడిపించాడంటే డీజీపీ ఫోన్ ఎత్తాడు సిపి అసలే ఫోన్ ఎత్తాడు ఇలా ముఖ్యమంత్రి కొమ్ము కాసే అధికారులు ఈ ఇద్దరు అధికారులు ఇలా పోలీసు వాళ్ళు ఏం చేసినా పోలీస్ కానిస్టేబుల్ పరిస్థితి ఏంటన్నా కరీంనగర్లో పనిచేసే పోలీస్ కానిస్టేబుల్ మహబూబ్ నగర్ పోవాలి మహబూబ్ నగర్లో పనిచేసే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎలా ఆదిలాబాద్ జిల్లాకు పోయి పనిచేసే పరిస్థితి భూపాలలో పనిచేసే ఉద్యోగస్తుడు ఉపాధ్యాయుడు ఎలా కరీంనగర్ జిల్లాకు పోవాలి నల్గొండలో పనిచేసే ఉపాధ్యాయుడు ఉద్యోగుడు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎస్ఐ ఎలా ఆదిలాబాద్ పోయి పనిచేయాలన్న ఎక్కడ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుండో ఎవరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుండో కనీసం ఒక ప్రణాళిక లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర సీనియర్స్ లిస్టే లేదు సీనియర్స్ లిస్ట్ మొత్తం తప్పులు జరికనే అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఇలా ఉద్యోగస్తులు దరఖాస్తు చేసుకున్నారు నాకు అన్యాయం జరిగింది సార్ సీరియల్లో ఇప్పటికే దాము దామోదర్ అనే ఉపాధ్యాయుడు సీరియల్ నెంబర్ ట్వంటీ ఫోర్ సార్ అన్నది నాకు కరీంనగర్ జిల్లాలో కావాలి సార్ పోస్టింగ్ నాకు కరీంనగర్ పార్టీ మీ కండగా ఉంటుంది మీ కండగా ఉంటది మీరు చేసే పోరాటం మీరు పోరాటం చేసిన చేయకుండా మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉద్యమించడానికి సిద్ధం ఉన్నది లాఠీ దెబ్బలు తిన్నాం జైల్లోకి వెళ్ళాం మళ్ళా శాశ్వతంగా జైల్లో ఉండటం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి రండి బయటికి రండి బండి పిలికిలు పిగించండి ఇలాగ ఈ ముఖ్యమంత్రి యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ చేపట్టే మా ఉద్యమంలో భాగస్వామి ఎట్టి పర్స్ లో త్రీ సెవెంటీన్ జీవోను రద్దు చేసే వరకు సవరించే వరకు త్రీ సెవెంటీన్ జీవోను సవరించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడు వేది ఈ రోజు మన ప్రియతమ నేత శివరాజ్ సింగ్ చౌహన్ గారు వచ్చారు ఎల్లుండి వస్తా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు వరంగల్లో మీటింగ్ పాలమూరు జిల్లాలో దేవేంద్ర ఫడ్నవీస్ గారు వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొన్నారు అందుకే ఉద్యోగుల ఉపాధ్యాయులరా మేము ఉద్యమం చేసినప్పుడు కూడా మేము ఉద్యమం చేసినప్పుడు కూడా ఈ మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి స్పందించకుంటే ఈ ముఖ్యమంత్రి స్పందించకుంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది మీ ప్రభుత్వం రావచ్చున్నది ఈ ఉత్తర్వులన్నీ రద్దు చేస్తాం ఈ ఉత్తర్వులు రద్దు చేస్తాం మళ్ళీ మీ ఉద్యోగులు ఉపాధి ఇంటికి మీ సొంత ఊరికి బదిలీ చేసే భద్రతను ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్కా తీసుకుంటుంది రెండు సంవత్సరాలు భరించండి రెండు సంవత్సరాలు భరించండి అయినప్పటి కూడా కాకుంటే రెండు వేల ఇరవై మూడులో మీ ప్రభుత్వం వస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది ఇక్కడున్న నాయకులు ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళందరూ కూడా మీకోసం ఆలోచిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తిరిగి మీ మీ ప్రాంతాలకు తీసుకొచ్చిన గురుతర బాధ్యతను ఈ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న విషయాన్ని ఒక్కసారి నమ్మాల్సిందిగా రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ మహోద్యమంలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా మీ అందరికీ సవీనగా విజ్ఞప్తి చేస్తూ ఈ ధర్మకార్యంలో ఈ ధర్మ కార్యంలో పోరాటం చేస్తున్న క్రమంలో నా పార్లమెంటు కార్యాలయం మీద ఏం చేస్తామన్నా తప్పు ఏ పొరపాటు చేస్తామన్నా ఉపాధ్యాయులు ఉద్యోగులు నిరుద్యోగులు బాధపడుతున్నా ప్రజల చేత ఎన్నుకున్న పోయిన కాబట్టి పార్లమెంటు సభ్యునన్నా లక్ష మెజార్టీతో ప్రజలు నన్ను నా కరీంనగర్ ప్రజలు గెలిపించిందన్నా నా రాతీయ పార్టీ నన్ను రాష్ట్ర అధ్యక్షుని చేసిందన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్కొండ పాలనలో తెలంగాణ సమాజం ఇబ్బంది పడుతుంది కాబట్టి కొట్లాడమని చెప్పి యుద్ధం చేయమని చెప్పి నా జాతీయ నాయకత్వం నాకు బాధ్యతల పేపిందన్నా నా పార్లమెంటు కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు అనుసరించి నేను ప్రశాంతమైన వాతావరణంలో నేను నా కార్యకర్తలు ఉద్యమం చేస్తుంటే కేసీఆర్కి ఏం పుట్టిందన్నా కేసీఆర్కి ఏం వచ్చిందన్నా ఏం బాధ వచ్చింది కేసీఆర్ నీకు నా కార్యాలయాన్ని గ్యాస్ వెల్డింగ్ తో కొడతావు నా కార్యకర్తల మీద వాటర్ క్యాన్స్ పోయిస్తావు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తుల కేసీఆర్ నిన్ను ఎట్టి బస్సు వదిలిపెట్టాం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నా కార్యకర్తలను జైల్లో పంపుతున్నావు మా నాయకులను జైలు పంపుతున్నావు నా కార్యకర్తలను కాళ్ళు చేతులు విరగొడుతున్నావు నీకు నడిపిడ్డా నీకు నీ కుటుంబం ఉంది కేసీఆర్ నిన్ను కూడా వదిలిపెట్టాం నువ్వు ఏది అవినీతి పేరుతో జైలు వస్తున్నావు తెలంగాణ సమాజం అంతా ఈ కేసీఆర్ జైల్లో చొక్కాలే తొక్కాలని చెప్పి తెలంగాణ సమాజం అంతా వస్తున్నది కానీ నేను కానీ నా కార్యకర్తలు జైల్లో ఉంటే దేశమంతా తెలంగాణ సమాజం అంతా యాగాలు చేస్తుంది కేసీఆర్ పూజలు చేస్తుంది కేసీఆర్ రండి అమ్మవారు తల్లి తల్లి ఇలా వెంటనే మా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు మా కోసం పోరాటం చేస్తున్నారు వాళ్ళని కాపాడండి వాళ్ళని వెంటనే బయట తీసుకురని చెప్పి ఇలా దేవ దేవాదాలకు పూజలు చేస్తున్న సమాజం నా తెలంగాణ సమాజం కానీ నిన్ను జైల్లో పంపాలి నేను జైలుకు రోజు ఈ తెలంగాణ సమాజం అంతా ఈ మూర్ఖుడిగా బయటికి రానే రావద్దు శాశ్వతంగా జైల్లోనే ఉండాలని చెప్పి పూజ చేయడానికి సిద్ధమైన కేసీఆర్ తెలంగాణ సమాజం అందుకే ఇది ఒక వైపు నడుస్తుంటే టీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఏ ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు సోషల్ మీడియా ద్వారా మన తమ్ముళ్ళు మన కార్యకర్తలు వాస్తవ విషయాలను సమాజానికి తెలియసే ప్రయత్నం చేస్తే వాళ్ళని మొన్నటి నుంచి అరెస్టులు ప్రారంభించారు పొట్ట కూటి కోసం అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు వాస్తవ విషయాలను తెలంగాణ సమాజానికి చెప్పడానికి అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నది ఇలా యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఆ నిరుద్యోగ యువకులందరూ కూడా నాన్ బేలబుల్ వెళ్తుంది థర్డ్ గ్రూప్ ఇలా లోపలికి పంపించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు నేనే చదువుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరినైతే అరెస్ట్ చేసినావో ఎవరి మీద కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నావు వెంటనే వాళ్ళని బేషరుతుగా విడుదల చేయి వాళ్ళ మీద పెట్టిన కేసులు వెంటనే ఎత్తేకుండా నీ సంగతి చూస్తా ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి నువ్వు అది పక్క పెట్టు నిన్నకు నిన్న ఇలా మహబూరి అలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో నీ శాసనసభ్యుడు నీ పార్టీ శాసనసభ్యుని యొక్క కొడుకు ఒక కాల యమునిగా మారి ఇవాళ ఏ విధంగా కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకోవడానికి కారకూడేండో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలో సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి నీ పార్టీ కార్యకర్త ఇంకోని భార్యను పక్క రమ్మని చెప్పి ఇలా వీడియో పెడితే నీకు సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి నలుగురు అమాయకులు ఇలా ఆత్మహత్య చేసుకుంటే కనీసం నువ్వు స్పందించకుంటే ఆ సంఘటన నువ్వు సమర్థిస్తున్నట్టే ఆ సంఘటన సమర్థి సమర్థిస్తున్నట్టే ఆ దుర్మార్గుని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టే ఆ ఎమ్మెల్యేను నువ్వు కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టే చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు మైలేజ్ కోసం పనిచేస్తాం నువ్వు మైలేజ్ కోసం మాత్రమే పనిచేస్తావు పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రమే పనిచేస్తావు కానీ నలుగురు కుటుంబ సభ్యులు నా భార్య నువ్వు ఇంకో దగ్గర పంప నేను చచ్చిపోతే నా భార్య పిల్లల్ని ఎవరు కాపాడాలని చెప్పి ఇలా రామకృష్ణ అమాయకుడు ఇలా ఆత్మహత్య చేసుకుంటే కుటుంబం సహా ఆత్మహత్య చేసుకుంటే ఇలా ఏం చేయాలో ఏ విధంగా శిక్షించాలో ఒక్కసారి ఆలోచించండి తీసుకుపోయి రిమాండ్ చేశారు ఒక్కసారి ఆలోచించండి అదే వేరే వాడు తప్పు చేస్తే వాడిని రిమాండ్ చేయరు ఇలా ఎన్కౌంటర్లు చేస్తారు ఇంకో రకంగా థర్టీ గ్రూప్ వేస్తారు చేయాల్సిందే క్రిమినల్స్ క్రిమినల్స్ లెక్కన చూడాలి పెద్దోడైనా చిన్నోడైనా క్రిమినల్స్ క్రిమినల్స్ చూడాల్సిందే కానీ రాష్ట్రం ముఖ్యమంత్రి దానిలో కూడా ఫాలో అవుతాడు చిన్నోనికి ఒక నీతి పైసల నుండికి వాళ్ళ పార్టీ నాయకుడు ఇవాళ రిమాండ్ చేసేలా జైలు పంపే జైలు కోతే ఏమవుతుందన్నా మళ్ళీ బయటకు వస్తాడు బయటికి చేంజ్ చేస్తాడన్నా ఇది వానికి ఇది మొదటి సంఘటన కాదు పోలీసు వాళ్ళ భార్య పిల్లలు కూడా రమ్మన్నాడు ఈ మూర్ఖుడు అనేక మంది ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టింది ఈ మూర్ఖుడు అప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అయ్యా కానీ కఠినంగా వివరించుంటే ఇలా నలుగురు పిల్లలు ఇద్దరు పిల్లలు వీళ్ళకి భార్యాభర్తలు బలేవరు కాదు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి ప్రజల సమక్షంలో ఆ దుర్మార్గునికి శిక్ష పడే విధంగా వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఇప్పటికే ఎస్టీ మోర్చా అధ్యక్షుడు అక్కడ వేడు మొన్నటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈ విషయంలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు రేపే మా అక్క డికే అర్నక్క కూడా ఈ రోజు అక్కడ పోతుంది ఇవాళ రాఘునందన్ రావు గారు హుజూర్ నగర్ వై నిన్న మరణించినటువంటి గారి కుటుంబాన్ని అలా పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఎక్కడ భయపడా తెలంగాణ రాష్ట్రంలో అదే జరుగుతున్నది ఇతర రాష్ట్రాల్లో అదే జరుగుతున్నది మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎలా పంజాబ్ పోతుంటే అక్కడ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రైతుల వేషంతో ఏ విధంగా మారు వేషంలో వచ్చి మన ప్రియతమ ప్రధాని మీద దాడి చేసే ప్రయత్నం చేసినో ఒక్కసారి ప్రపంచమంతా సిగ్గుతో తలచుకున్నది ఇంత మంచి ప్రధానిని ఇంత మంచి ఆదర్శ మూర్తిని దేశ ప్రజలు ప్రపంచ ప్రజలందరూ కూడా ఒక శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రిగా భావించే ఒక ప్రధాన మంత్రినే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదని చెప్పి అలా ప్రపంచమంత సిగ్గుతో తలవంచుకుంటుంది అందుకే భారతీయ జనతా పార్టీ గారు ఏక ఢిల్లీలో అయినా గల్లీలో కూడా అందరం కలిసి గట్టిగా ఉండాల్సిందే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖుని పాలను నియంత పాలను కుటుంబ పాలను అవినీతి పాలను ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ పొలి నుంచి తరిమి తరిమి కొట్టాల్సిందిగా ఆ ధర్మ యుద్ధంలో అందరం కలిసి ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ ధర్మ యుద్ధంలో ఈ ధర్మ కార్యంలో ఈ ప్రజా సంగ్రామ యాత్రలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కష్టకాలంలో ఈ ఇబ్బందులున్నప్పుడు మాకు చూడండి జాతీయ నాయకత్వానికి ముఖ్యంగా మా తరుణ్ సింగ్ గారికి అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహన్ గారికి కూబా గారికి మా జేపీ నడ్డా గారికి అందరు కూడా పాత్రికే మిత్రులు కూడా వాళ్ళు కూడా దెబ్బ తిన్నారు పుట్టు కొట్టిరు కొట్టిన వాళ్ళని కూడా వాళ్ళని కొట్టిరు సారీ అనే వాళ్ళు ఖుషి అవుతున్నారు వాళ్ళు నేను చెప్పిన కరెక్ట్ వాళ్ళ మీడియా వాళ్ళని కొట్టడం కూడా ఇద్దరు సీఎం పెట్టిరు పోలీసు వాళ్ళు తీసుకొస్తారు పొట్టు పొట్టు కొడతారు పాపం సిపి వచ్చి సారి చెప్పని వీళ్ళు ఖుషపోతున్నారు పాపం చేయగానే మళ్ళీ మళ్ళీ కొడుతున్నారు మరి మీ సంఘాలు ఏ అర్థం కాలేదన్నా అన్ని సంఘాలు అట్ట ఉన్నాయి అన్ని సంఘాలు కూడా ఇలా కేసీఆర్ మోచేతి నిలదని సిద్ధమేరు తప్ప కనీసం మీ సమస్యలను పట్టించుకునే ప్రయత్నం చేస్తారు అందుకే మీ అందరికీ సంఘానికి ఇలా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మీకు అడ్డా భారతీయ జనతా పార్టీ మీకు వేదికనా అందుకే ఈ వేదికను ఉపయోగించుకోండి ఈ వేదిక ద్వారా మేము ధర్మ ధర్మకార్యంలో మీరందరూ భాగస్వామి కావలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్